అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం పురుషోత్తమాయ గూడెం దగ్గర ఎక్కడైతే వాగుకు ఉధృతంగా ప్రవహించి బ్రిడ్జ్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉందో అక్కడే మనం ప్రస్తుతం ఉన్నాము. స్థానికులు కూడా ఇక్కడ చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒకసారి స్థానికులు ఉన్నారు, వారు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకసారి వారితో మాటల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపు మాజీ సర్పంచ్ గారు రామ్లాల్ గారు, మీరు చెప్పండి, అసలు నిన్న పరిస్థితి ఎట్లా ఉండేది, ఎట్లాంటి ఇబ్బందులు ఇక్కడ స్థానికులు ఎదుర్కొన్నారు? స్థానికులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి శోచనీయం, చాలా బాధాకరం. 45-50 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ చూడనటువంటి మరి కలి ఇది. ఈ రకమైనటువంటి పరిస్థితిని చూస్తామని చెప్పనేసి ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ సీతారాం తండా వాళ్ళు అయితే పాపం వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బయటపడ్డటువంటి సందర్భం. వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళని అదృష్టంగానే భావించాలని అనుకుంటున్నాం. ఈ రోడ్డు ఈ రకంగా తెగిపోకపోతే వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయేటోళ్ళు. ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడ్డరు. ఈరోజు ఎమ్మెల్యే గారు రావడం, వాళ్ళని అందరినీ కూడా పరామర్శించడం, వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్లకు నిత్యావసర వస్తువులను అందించడం జరిగింది. ఇదే విధంగా మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు నూకల నరేష్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం, వాళ్లకు మరి అవతల నుంచి వచ్చినటువంటి ఒక పెళ్ళి, అదేవిధంగా వేరే విషయాలకు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టి వాళ్ళందరినీ కూడా భోజనాలు కనుక ఏర్పాటు చేసి వాళ్ళకి అందియడం. ఇంకొకటి ఏమిటి అని అంటే, ఈ ప్రాంతంలో బాగా బాధపడవలసినటువంటి విషయం పాపం అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి రాయపూర్కు వెళ్తామని చెప్పినసి వచ్చినటువంటి యశస్విని డాక్టర్, మరి కామేపల్లి నుంచి వచ్చినటువంటి డాక్టర్, ఆ డాక్టరు అగ్రికల్చరు సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయి, అదేవిధంగా వాళ్ళ నాయన, వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మరి గల్లం తవ్వడం అనేటటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని అందరి యొక్క మనసులను కలిసి వేసినటువంటి విషయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. చాలా బాధాకరమైనటువంటి విషయం. గౌరవ మరి ఈ యొక్క మీడియా వాళ్ళ తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి వీళ్ళని, ఈ సీతారాం తండా వాళ్ళను ముఖ్యంగా ప్రభుత్వ దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకుపోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, వాళ్ళకు ఒక 5-6 ఎకరాల భూమి రోడ్డు సైడ్ ఇప్పించి, ప్రభుత్వమే ఇప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ 45 కుటుంబాలను ఇమ్మీడియట్గా అక్కడ కొత్తగా వాళ్ళకి ఇళ్ళు కట్టి అక్కడికి మార్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పనిచేసి మీ ద్వారా, అదే మా ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా రామచంద్ర నాయకుడు మరి సీఎం దృష్టికి తీసుకుపోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తున్నాయి. కొన్ని తండాలకు తండాలని కూడా కొన్ని ఇక్కడి నుంచి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి వరద ఉధృతి కనుక వస్తే మాత్రం అప్పుడు ఇంకా తీవ్రమైన నష్టం కూడా చవి చూసేటువంటి అవకాశం ఉందే కనిపిస్తుంది. ప్రస్తుతానికి స్థానికులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు తమ ఇల్లు మొత్తం మునిగిపోయి సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. స్థానికులతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, నిన్న మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి? అసలు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ఎప్పుడు కూడా ఇప్పుడు 45-50 సంవత్సరాల మంచి ఇటువంటి వర్షం చూడలేదు. మొత్తం రైతులు మొత్తం అంతా పొలాలు నాట్లు పెట్టి ఉన్నాయి. మొత్తం ఇంత ఎత్తైన నెల దాటినాయి పొలాలు నాట్లు పెట్టి. మొత్తం ఎస్సీ కాలనీ, ధర్మారం, బాలి ధర్మారం, ఈయన చిట్నే ఏరే ముందుకు పోతే ఏటమటే ఉన్నది. ఆ ఊరు మొత్తం అసలు సగం పడ మునిగిపోయింది. ఇళ్ళన్నీ కూలినాయి. ధర్మారం, బాలి ధర్మారం మొత్తం ఇళ్ళు కూలినాయి. ఇదే రకంగా కూలింది. ఆ పరిస్థితిని మాకు కొద్దిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మాకు కొద్దిగా ఎస్సీ కాలనీకి ఇక్కడ ఒక స్టేజ్ దగ్గర అటు ఊరు మధ్యలో ఆడ ఒక స్థలం ఉన్నది. ఎప్పటికైనా మాకు ఇబ్బంది అవుతుంది. ఆ స్థలం మాకు ఇప్పించి గవర్నమెంటు మాకు ఇల్లు కట్టివలసిందిగా గవర్నమెంట్కి కోరుతున్నాం. మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. మాకు అందరూ సహాయం చేయాలని. మాకు ఎప్పటికైనా ఇబ్బంది సార్. అది తండా పేరు ఏంటిది మీరు చెప్పింది? ధర్మారం, బాలిని ధర్మారం. బాలిని ధర్మారం ప్లస్ సీతారాంపురం. బాలిందారమారం ఎస్సీ కాలనీ మాదిగా. మొత్తం ఏటమంటే దగ్గరనే ఉన్నాయి. ఇట్నే ఉన్నాయి సార్. సీతారాం తాండవులుగా ఇట్నే, అది అసండపోతే అది అట్నే ఉంది. నిన్న పడి చనిపోయినటువంటి డాక్టర్ సైంటిస్ట్ అంటే బాలి ధర్మారం దగ్గరనే దొరికింది కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత. ఓకే ఓకే. అమ్మాయి వాళ్ళ నాన్న పాపం వాళ్ళు అక్కడ చెట్లలో తట్టుకున్నారు. పామాయిల తోటల వాళ్ళు తట్టుకుంటే మన పోలీసు వారు, పోలీస్ శాఖ వారు వాళ్ళు సాయం చేసి వాళ్ళు ఏదో చేసి తీసారు. ఇక అంతే సార్. ఇక్కడ స్థానికులు మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి మిన్న ఇట్లా పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? వాటర్ వచ్చినాయి కదా, మీ ఇళ్ళకి వచ్చినాయి కదా, మునిగినాయి కదా. పోనీ రాత్రి ఇల్లు మీద ఎక్కి కుర్రట 3 ఇంటికి లేచి అందరూ ఇల్లు మీద పైన ఉన్నారు. 2 ఇంటికో 1 ఇంటికి తీసి పరిస్థితిని చూస్తుంటే అందరినీ కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే 50 ఇయర్స్ బ్యాక్ అంట అప్పుడు జరిగిందంట. ఇది ప్రజెంట్లీ ఇంత ఘోరం జరుగుతుందని తెలియదు. ఆ తండోళ్ళకు కూడా
వరద వస్తుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ ఈ పరిస్థితిని మాత్రం ఒక్కసారి చాలా తీవ్రమైన ఉధృతే బాగా కనిపిస్తుంది. ఇక్కడ రెండు ప్రాంతాలను కూడా ఇక్కడ తరలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి పరిశీలించారు. రామచంద్ర నాయక్ గారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎప్పుడైనా ఇవి ప్రమాదంలో ఉన్నట్టుగానే గుర్తించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు సీఎం పర్యటన ఉన్నటువంటి సందర్భంగా కూడా సీఎంకి అర్జీ పెట్టుకునేటువంటి యోచనలో కూడా ఇక్కడ స్థానికులు అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పురుషోత్తమయ్య గూడ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.